తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీలు రాజకీయంగా దూకుడు పెంచాయి తమకు పట్టున్న స్థానాల్లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అందరి చూపు నల్గొండ పై పడింది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానం కంచుకోట ఇక్కడ అనేక సార్లు ఆ పార్టీ జెండా ఎగిరింది మధ్య మధ్యలో సిపిఐ కూడా సత్తా చాటిన సందర్భాలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ గెలవగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత సిపిఐ గెలిచింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ గెలిచింది రెండు వేల నాలుగులో సిపిఐ గెలిచింది ఇక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు గెలవలేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలిచారు అలా నల్గొండపై కాంగ్రెస్ పార్టీకి పట్టుంది కానీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పట్టు సాధించింది పార్లమెంటు పరిధిలో దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యపేట నల్గొండ స్థానాలున్నాయి వీటిలో ఒక హుజూర్ నగర్లోనే కాంగ్రెస్ గెలిచింది మిగిలిన స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మారింది సూర్యపేట నల్గొండ స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం రాగా మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది అయితే ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీనే లీడ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ బిర్యాలగూడ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తుంది అటు దేవరకొండలో పోటా పోటీ ఉంది ఇక సూర్యపేటలో కాస్త బిఆర్ఎస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది ఇక నల్గొండ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని బరిలో దిగితే బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారు ఏదేమైనా నల్గొండలో మాత్రం ఈసారి హస్తం పార్టీకి ఆధిక్యం రావడం ఖాయమని స్పష్టమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి